एपी ग्राम रेवेन्यू सहायक संघं राष्ट्र कमिटी पिलुपु मेरकु वीआरए मुम्मिडिवारं समय केंद्र शिबिरंलो चेपट्न रिले दीक्षलु 8वो रोजुकु चेरुकुन्नायि। रिले दीक्ष शिबिरानिकि सीआईटीयू व्यवसाय कार्मिक संघं मुनिसिपल वर्कर्स संघं नायकुलु संघीभावं तेलियजेशारु। ई कार्यक्रमंलो सीआईटीयू जिल्ला कार्यदर्शि जी दुर्गाप्रसाद मात्लाडुतू वीआरए डिमांड्स न्यायबद्धमैनवि राष्ट्र प्रभुत्वं वेंटने राष्ट्र नायकत्वंतो चर्चलु जरिपि समस्य परिष्कारं चेयालनि डिमांड् चेशारु। वीआरएलु दशलवारी आंदोलन सदर्भंगा కొన్ని డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ రిలే దీక్షలని వారు తెలిపారు। వీఆర్ఏలకు 21000 రూపాయలు వేతనం ఇవ్వాలి, ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి, డిఏ తో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ వీఆర్ఏలుగా నియమించాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, నిమ్మకాయల వెంకటేష్, కాకిరాంబాబు, అజయ్ కుమార్, అరుణ్ కుమార్, శివ, సత్యనారాయణ తదితరులు పాల్గొని మద్దతునిచ్చారు। వీఆర్ఏల సమస్య పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు। వీఆర్ఏ సంఘం నాయకులు పరశురాముడు, సూరిబాబు, దుర్గారావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు రిలే దీక్షలో పాల్గొన్నారు। మరి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 28 వరకు కూడా రిలే దీక్ష చేపడతా ఉన్నారు। బిఆర్ఎల్ చేస్తున్నటువంటి న్యాయమండ డిమాండ్లో ఆ డిమాండ్లు కూడా కాదు, ప్రభుత్వం కనీసం అమలు చేయవలసినటువంటి డిమాండ్లు అవి కర్మశాలక డిమాండ్ల కొందరు ఈ రోజు మేము పెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। మరి గతంలో మరి సుప్రీంకోర్టు సమాన పన్ను సమాన వేతనం ఇవ్వమని మరి ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఆ బిఆర్ఎల్కి అమలు కావట్లేదు। ఈరోజు 10500తో కుటుంబాన్ని వీఆర్ఎల్ ఏ విధంగా కుటుంబాన్ని నడుపుకుంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వం నాకు చెప్పాలి। అలాగే మరి నామినేట్ వీఆర్ఎల్ అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి హామీ ఇచ్చారు, కానీ హామీ ఇప్పటి వరకు కూడా అమలు కాని పరిస్థితి। అందుకని ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అవ్వకుండా మరి విద్యార్థులలోనే వీళ్ళంతా నాయకత్వాన్ని రాష్ట్రానికి పిలిపించి ఈ నాకు న్యాయమంటే ఏమైనా పరిశీలన చేయవలసిందిగా మేము సీఐడికి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని ఎడల సిఐడి పూనుకని ఈ యొక్క వీఆర్ఎల్ న్యాయమండ ఎమ్మెల్ కోసం ఉద్రిత చేయడం కోసం మేము సాయశక్తిగా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తా ఉన్నాం। అందుకని వీఆర్ఎల్ న్యాయమండ ఎమ్మెల్లో కనీసం వాళ్ళు ఏమి గొంతు ఎమ్మెల్ని కోరి అడగట్లేదు, 21000 రూపాయలు మాత్రం అడుగుతున్నారు, ఖాళీ పోస్టులు నింపమని అడుగుతున్నారు, న్యాయమండ వీఆర్ఎల్ అందరూ రెగ్యులర్ చేయమడుతున్నారు, ఇవి డిమాండ్లు కూడా కాదు మహాప్రభు సీఎం గారు స్వానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా మరి మా సమస్యలు ఎన్నే పరిష్కరించారండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి, జగన్మోహన్ గారు ఎన్నే పరిష్కరించాలని నేను నాయకత్వం వస్తే 15 రోజులు పరిష్కరించాలండి, ఇంతవరకు నాయకత్వం వచ్చిన గారు 15 రోజులు పరిష్కరించలేదండి, రెండు మూడు గతదల 3 సంవత్సరాలు అయిపోయింది కానండి, వీఆర్ఎల్ సమస్యలు అలాగే ఉండిపోయిందండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వచ్చినా పరిష్కరించాల్సి చేస్తున్నామండి। ధర్నాలు 1, 2, 3 తారీఖులో కలెక్టరేట్ ఉన్నారండి, 10వ తారీఖు సెలవు కూడా మేమందరూ కొత్తదలుగా వస్తామండి, మరి ప్రతి ఒక్కరూ మనం పిలిచి చేయాలండి, మా జిల్లా నాయకులు సీఐటి నాయకులు కూడా వచ్చారండి, మున్సిపల్ నాయకులు కూడా మరి మాకు మద్దతు ఇచ్చారండి, ఈ రోజునండి ప్రతి ఒక్కరు పరిష్కరించాలి సాయం చేయమని పడుతున్నారు।